జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మకైన ప్రభుత్వ అధికారులు పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి పి శివశంకర్ డిమాండ్ చేశారు ఆదివారం సెలవు దినాన ఏలూరులో ఎన్ఆర్ఐ నారాయణ చైతన్య ఆదిత్య కాలేజీలో మరియు నారాయణ స్కూల్ మరియు పలు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించడంతో ఎస్ఎఫ్ఐ ఏలూరు నాయకులు వాటిని ముగించి వేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి పి శివశంకర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారని వీటిపై ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాగా జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తరగతులు నిర్వహించుకోవడానికి మేమే అనుమతి ఇచ్చామని బాహటంగా చెప్పడం చాలా బాధాకరమని ఆయన అన్నారు అలాగే ఇంటర్మీడియట్ విద్యా విభాగం జిల్లా అధికారి అయినటువంటి ఆర్ఐఓ ప్రభాకర్ గారు ప్రతి సెలవు దినాన విద్యార్థులకు అందుబాటులో లేకుండా ఉంటున్నారు అని అన్నారు విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిపై ప్రైవేట్ కార్పొరేట్స్ విద్యా సంస్థలకు కొమ్ము కాయడం దురదృష్టకరమని ఈ విషయంపై అధికారులు వెంటనే తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏలూరు నగర అధ్యకులు ఎల్ రాజేష్ మాట్లాడుతూ ఇకనైనా విద్యా సంస్థలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం మానుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ప్రభుత్వ అధికారులు ఇకనైనా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు సపోర్టు చేయడం మాని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యకులు లీలా కృష్ణమణికాంత్ సహాయ కార్యదర్శి రాకేష్ ఏలూరు నగర కమిటీ సభ్యులు దీపక్ దుర్గా రామ్ తదితరులు పాల్గొన్నారు తమ్ముడు రాము రాము అవును సార్ ఫోన్ చేసి ఫోన్ లైన్ మాట్లాడించాను సార్ మాకు మాకు మా నెంబర్ ఇస్తాం ఫోన్ చేయమని మేనేజర్ ని వాళ్ళు మాత్రం సెలవులు తీసుకుంటారు మీరేంటి వాళ్ళు మాత్రం సెలవులు ఎవరు అది కాదు సార్ మొన్న జరిగిన దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అన్నారు ఇచ్చారా దానికి సమాధానం చెప్పండి సార్ నేను అన్ని ఇస్తాను మొక్క ఆశిస్తా ఎందుకంటే స్కూల్స్ జరగటానికి పది చెప్తున్నాయి అన్నారు కాబట్టి దాని మీద ఇస్తాను లెటర్ ఇస్తాను ఇది ఆల్రెడీ సీజ్ అయిన స్కూల్ దీన్ని ఓపెన్ చేయడానికి మొత్తం అది కాదు సార్ ఇప్పుడు మాకు తెలియాలి కదా సార్ విద్యార్థి నాయకులు తెలియాలి అలా మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ తెలియాలి కదా సార్ అన్ని రాశాను సార్ మీకు తెలుసా సార్ ఎందుకు ఓపెన్ అయిందో చెప్పండి సార్ ఎందుకు ఓపెన్ అయిందో కూడా తెలుసా ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ఆదివారం ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు తెరిచి ఉంచి తరగతులు నిర్వహించడంపై
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. దీనిపై వినతి పత్రం అందించినా సరే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఏలూరులో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థల అన్నింటినీ కూడా ఈ ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొత్తం అన్నింటి ముగించడం జరిగింది. అలాగే దీని గురించి డిఈఓ సివి రేణుకా గారికి ఫోన్ చేసి మాట్లాడగా ఆవిడ ఏమన్నారంటే ఈ ఆదివారం కూడా మేమే పర్మిషన్ ఇచ్చాము మధ్యాహ్నం వరకు అని చెప్పేసి అన్నం చాలా బాధాకరం. ఆదివారం రోజు విద్యార్థులకు మైండ్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి సెలవు అనేది ప్రకటించింది గవర్నమెంట్. అలాంటి రోజుల్లో కూడా పాఠశాలలు కళాశాలలు నిర్వహించడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఇలాంటి అధికారులపై ఈ డివైఓ డిఈఓ సివి రేణుకా గారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఇంటర్ కాలేజీలకు సంబంధించి ఆర్ఐఓ ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి పబ్లిక్ హాలేకి మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం చాలా దురదృష్టకరం. విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంటర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆదిత్య నారాయణ ఎన్ఆర్ఐ చైతన్య ఈ కాలేజీలు అన్ని కూడా ప్రతి ఆదివారం తెరిచి ఉంచేస్తా ఉన్నారు. దీన్ని ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ఈ అధికారులు స్పందించి వెంటనే వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాము. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.